వచ్చి కృతకృత్యుడై రాత్రి జనమంతా నిద్రపోయేటటువంటి వేళ సమీపించిన తర్వాత ఈ వృత్తం కూడా అక్కడి నుంచి కదలటం లేదు. చూశాడు. చూసిన తర్వాత అక్కడ వెంటనే ఒక్కసారి అతన్ని బరబర బరబర బర ఇవతలకి లాక్కొచ్చి వచ్చిన తర్వాత ఆ సాధు పుంగవుడు ఆ శ్రీరామభద్రుడి యొక్క నామంలోనే అటువంటి దాంట్లోనే అలా ఉండిపోయి ఉన్నాడు. అటువంటి ఉన్నటువంటి విచిత్రంగా ఇతను లాగిన వెంటనే ఒక్కసారి ఆ లోకం నుంచి ఆ పారవశ్యమైనటువంటి లోకంలోంచి బయటికి వచ్చి వృత్తంకుండి చూశాడు. చూసిన తర్వాత తనకి భయాందోళనే కలగలేదు. ఎందుకంటే అతను సాధు పుంగవుడు, సత్యవాక్ పరిపాలకుడు, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి వాడు కాదు. హింసాతత్వం అనేది అతనికి శరీరంలో కానీ మనసులో కానీ ఎక్కడా మనోవాక్కార్యక్రమంలో ఎక్కడా కూడా లేదు. అతను హింసాత్మక స్థితిని ఎప్పుడు చేసి ఎరగడు. కేవలం అందరూ సృష్టి అంతా కూడా ఆ పరమశ అంటే లోకపూజ్యుడైనటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడి యొక్క సంకల్పం మాత్రం చేత సృష్టి ఆవిర్భవించింది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా వారిదే కాబట్టి వారి యొక్క సృష్టిని మనం ఎప్పుడూ కూడా భంగపరిచే స్థితి ఆ అధికారం మనకి లేదు కాబట్టి అందుకోసం మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అంతటి సాత్విక అత్యంత సాత్విక వృత్తి కలిగినటువంటి ఈ ఉత్తంకుడు అతను చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. నాలాంటి వాడిని కూడా ఇతను బాధిస్తున్నాడు, ఎందుకు లాగుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఆ లాగి కింద పడేశాడు. పడేసి అతని గుండెల మీద తన కాలు పెట్టి తన శిఖ పట్టుకున్నాడు. ఈ మహర్షి యొక్క శిఖ పట్టుకున్నాడు, కరవాలం తీశాడు. తీసి ఇంకా ఖండించి అతని తలకు అడ్డుని తొలగించుకుని ఆ శ్రీరామచంద్రుడిని దేవాలయంలో శ్రీరామచంద్రుడికి ఉండేటువంటి సమస్త ఆభరణాలు దోచేయాలన్నట్టు సంకల్పానికి వచ్చి ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు కాలయముడి యొక్క స్వరూపాన్ని పొందున్నాడు. ఇంకా త్రుటి కాలంలో ఇంకా ఇతన్ని శిరఛేదం చేసేస్తాడు అనేటటువంటి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే ఈ ఉత్తంకుడు కొంచెం తెప్పరిల్లి తను చంపేస్తాడనేటువంటి భయం లేదు. సాధువులకి హింసిస్తారనేటువంటి భయం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళు హింసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు బాగుండాలని వాళ్ళలో ఉండే హింసా ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అది నశించాలనే భావనాత్మక జగత్తే ఉంటుంది తప్ప. కాబట్టి ఈ హింస అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల మనం హింసింపబడుతున్న వాడు చేసేట హింస వల్ల అనేటువంటి భావనాత్మక స్థితి వీళ్ళకు ఉండదు. అందుకోసమని చక్కనటువంటి సాధు పుంగవుడు కాబట్టి వెంటనే ఆలోచించి శ్రీరామభద్రుని ఒకసారి స్మరణ చేస్తూనే అన్నాడట. ఏమనంటే, ఓ సాధు పుంగవా, హే సాధు, నువ్వు సజ్జనుడవు, నీవు చాలా ఉత్తముడవు, నీ వంటి వాడు సృష్టిలో ఉండడు. అటువంటి వాడివి నువ్వు చేత కరవాలాన్ని ధరించి నన్నెందుకు చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కసారి తెలుపవలసింది, నేను నీ యొక్క మార్గానికి నేనెప్పుడూ అడ్డులేను, నిన్నెప్పుడూ హింసించలేదు, కనీసం నిన్ను తోలనాడను కూడా తోలనాడలేదు. అటువంటి స్థితిలో నీవు నన్ను చంపాలనేటటువంటిది అభిప్రాయం నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. సాధువులైనటువంటి వాళ్లకు ఇతరులను హింసించాలనే ప్రవృత్తి ఎప్పుడూ ఉండదు, కానీ నీలో ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఎందుకు మారిందో నాకు అర్థం కావటం లేదు. అందుకోసమని దయచేసి నువ్వు జాగ్రత్తగా వీటిలన్నింటినీ సమాలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది అంటే తన ప్రాణభీతితో చెప్పినటువంటి విషయం కాదు. అతనికి విషయం తనకు అర్థం కావాలి అనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో, అది శ్రీరామభద్రుడి యొక్క సంకల్పం అది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామి దేవాలయం దగ్గర నిరీక్షణ చేశాడు కదా, కాబట్టి ఆయనలో పరివర్తన ఏంటిది ఏదైతే ఉంటుందో ఈ మీ కలికుడిలో తప్పనిసరిగా పరివర్తన రావాలి అనేటటువంటిది రామభద్రుడి యొక్క సంకల్పం. అందువల్ల ఆయన సంకల్పం ఈ భక్తుడైనటువంటి పరమ పావనుడైనటువంటి ఈ ఉత్తంకుడి యొక్క నోటి ద్వారా వస్తుంది. వస్తుంటే దాని మీద చూశాడు. చూసి అప్పుడు అన్నాడనమాట, అందువలన సృష్టిలో కూడా అనేక రకాల విచిత్రాలు ఉంటాయి. సర్వసాధారణంగా ఏమిటంటే ఒక ఇదంతా పరిపాటి ఉంటుంది. ఎటువంటి పరిపాటి అని చెప్పేసి అంటే, మత్స్యాలు కనుక ఉన్నట్లయితే ఆ మత్స్యాలన్నీ కూడా జాలరులను చూసి భయపడతాయి. అలాగే మృగాలు కనుక ఉన్నట్లయితే వేటగాడిని చూసి భయపడతాయి. ఎందుకంటే వేటగాడు తనను ప్రాణం తీస్తాడు, చంపేస్తాడో అనేటటువంటి. అలాగే ఈ మత్స్యాలు వగేరాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మత్స్యకారులు వేసేటువంటి వలల నుంచి పక్కకి తప్పించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాయి, జారిపోవడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ప్రాణభీతి అటువంటిది. అలాగే సజ్జనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లుబ్ధకుల వల్ల, ప్రాణిహింసకుల వల్ల కూడా ఈ రకంగా పీడింపబడుతూ ఉంటారు.
కాకపోతే వాళ్ళకి ప్రాణభయం అయితే ఉండకపోవచ్చు, కానీ ఈ పీడింపబడడం అనేది మాత్రం తప్పదు. ఎందుకంటే వాళ్ళ ధ్యానం వేరే ఉంటుంది. ఆ పరమ పావనమూర్తి అయినటువంటి ఆ శ్రీరామభద్రుడి యొక్క పాదాల యందే వాళ్ళ యొక్క ధ్యానం ఉంటుంది. కానీ ఈ పీడ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వీళ్ళు పీడించే పీడ అనేది తప్పదు. అందువలన ఈ రకమైనటువంటి విధి విధానాలు లోకంలో సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు సాధుమూర్తివి, నువ్వు ఎవరికి కూడా అపకారం చేసేటువంటి సంకల్పం కలిగినటువంటి వాడివి కాదు. కాబట్టి ఎందుకు ఈ రకమైనటువంటి విధానంలో నన్ను హింసించాలనే ప్రయత్నం చేస్తున్నావు అని ప్రశ్న వేస్తున్నాడు. అనే ప్రశ్న వేసి దాంట్లో ఇంకా ఏమని చెప్తున్నాడంటే, తర్వాత ఈ హింసాత్మక ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అది నీ యందు ఉండదగినటువంటి లక్షణం కాదు. నువ్వెందుకంటే పరమ సాధువువి, చాలా ఉత్కృష్టుడు, చాలా మంచివాడువు నువ్వు అని చెప్పి చెప్తున్నాడు. అని చెప్తూ ఉంటే ఈ లక్షణం నీకు ఎందుకు సోకిందో తెలియదు. నువ్వు సహజంగా నువ్వు చాలా మంచివాడివి, కానీ ఈ లక్షణం రావడం వలన ఈ క్రుద్ధితుడివై అంటే కోపోద్రిక్తుడివై అయినటువంటి ఈ రూపం చూస్తే అందరికీ కూడా సమస్త చరాచరానికి కూడా భయకంపితులని చేసేటటువంటి స్థితిలా కనపడుతోంది నీ మూర్తి. సాక్షాత్తు యముడి యొక్క స్వరూపంలా నీకు కనపడుతోంది అందరికీ కూడా. కాబట్టి ఇది నీ యొక్క అవలక్షణం ఇది. కాబట్టి ఈ లక్షణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీనిని మానుకోవడం అనేటువంటిది చాలా ఆవశ్యకత కలిగినటువంటి విషయం. అందువలన దీన్ని గురించి నన్ను ఎందుకు హింసిస్తున్నావో ఆ విషయం గురించి నాకు తెలుపవలసింది. సర్వసాధారణంగా లోకంలో ఒక విషయం ఉంటుందండి, ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా ఆ సాధు పుంగవుడు ఏదైతే ఉందో ఆ చెప్పినటువంటిది, ఆ ఉత్తంకుడు చెప్పినటువంటి విషయం కూడా దీనికి సంబంధించినటువంటిది. ఎలా అంటే, సాధువులైనటువంటి వాళ్ళు ప్రాణభీతి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ప్రాణం పోతుంది అనేటువంటి భయం లేదు. కానీ అలాగే సాధువులకి, యతులకి అంటే కాషాయం కట్టినటువంటి యతులు ఎవరైతే ఉన్నారో, ఉత్తమమైనటువంటి యతులు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణభయం అనేటువంటిది కూడా ఉండదు.